ఏం కథ చెప్పాలి? ఓకే, అనగనగా ఒక పట్టణంలో కొండయ్య కొండమ్మ, పట్టణం అంటే సిటీ, ఒక సిటీలో కొండయ్య కొండమ్మ అనే భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. కొండయ్య ఏమో బట్టల వ్యాపారం చేసేవాడు. అంటే బట్టల వ్యాపారం అంటే క్లోతింగ్ అనమాట, క్లోత్ బిజినెస్ అది చేసేవాడు. వాళ్ళు వాళ్ళకి బిజినెస్ చాలా బాగా జరుగుతుంది, హాయిగా రోజులు గడిచిపోతున్నాయి. ఉన్నట్టుండి ఒకసారి ఏమైందంటే ఆ బిజినెస్లో ఆ వ్యాపారంలో కొండయ్యకి చాలా నష్టం వచ్చేసింది. నష్టం అంటే లాస్. సో దాంతో వాళ్ళు ఏం చేశారంటే లాస్ వచ్చి కొండయ్య దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇంకా చివరికి వాళ్ళు ఉన్న ఇల్లు కూడా అమ్మేసి అప్పులు వాళ్ళకి ఆ డబ్బులు కూడా కట్టేసేసి ఇంకా ఏమీ లేకుండా కట్టుబట్టలతో ఉండిపోయారు. అప్పుడు కొండయ్య బాధపడుతుంటే కొండమ్మ అంది, నువ్వేం బాధపడకు, నాకు పల్లెటూళ్ళో అంటే విలేజ్లో, మా విలేజ్లో నాకు మా అవ్వ ఇచ్చిన ఒక ఇల్లుంది, ఒక చిన్న ఇల్లుంది, మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇప్పుడు మనకి వ్యాపారం లేదు, ఇల్లు లేదు, ఇంకా ఇక్కడ ఉంటే ఏం లాభం, అందుకని అక్కడికి వెళ్ళిపోదాం అంది. సరే కొండయ్య కూడా సరే అన్నాడు. వెంటనే వాళ్ళు ఉన్న సామాన్ సర్దేలేసుకుని ఆ కొండమ్మ ఉన్న ఆ గ్రామానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అక్కడంతా చూస్తే ఆ ఇల్లు చాలా పాతగా అయిపోయింది కదా, ఇప్పటిదో వాళ్ళ గ్రాండ్ మదర్ ఇచ్చిన ఇల్లు అది. సో అదంతా శుభ్రం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అప్పుడు కొండయ్య ఏం చేశారంటే కూర్చుని అలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఉంటే అప్పుడు కొండమ్మ వచ్చింది, ఏంటి ఆలోచిస్తున్నావు, మనకున్న సరుకులు రేపటితో అయిపోతాయి, పిల్లలకి పెట్టేందుకు అన్నం పెట్టేందుకు కూడా కనీసం మన ఇంట్లో ధాన్యం కూడా లేదు, ఏమీ లేదు, వాళ్ళకి పిల్లలకి ఏం పెడతాను, కాబట్టి నువ్వు ఇంకా అట్లా ఆలోచిస్తూ కూర్చోకు, ఇదిగో ఈ గొడ్డలు తీసుకో, ఈ ఊరు చుట్టూ కూడా ఒక పెద్ద అడవి ఉంది, అడవి అంటే ఫారెస్ట్, ఈ ఊరు చుట్టూ పెద్ద ఫారెస్ట్ ఉంది, నువ్వు పోయి చక్కగా కట్టెలు కొట్టుకొచ్చావంటే ఆ కట్టెలు పక్క ఊళ్ళో అమ్మి, కట్టెలంటే ఫైర్వుడ్, ఆ ఫైర్వుడ్ తీసుకొచ్చావంటే మనం ఊళ్ళో దాన్ని అమ్మితే కొంత డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో మనకు కావాల్సిన సరుకులు అవి కొనుక్కోవచ్చు అని చెప్పింది. అప్పుడు కొండయ్య ఏం చేశాడంటే గొడ్డలు తీసుకుని కట్టెలు తేవడానికి అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి అక్కడ చూస్తే ఎక్కడ ఒక్క ఎండిన చెట్టు కూడా కనిపించలేదు, మొత్తం అడవి అంతా కూడా పచ్చగా ఉంది. పచ్చగా అంటే మొత్తం గ్రీనరీ అనమాట, ఎక్కడ చూసినా చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి. అప్పుడు అతను పనికిరాదు కదా అందుకని అలాంటి డ్రై ట్రీ కోసం చూస్తున్నాడు, ఈజీగా బర్న్ అవుతాయి కదా అందుకని చెప్పి. అప్పుడు ఏం చేశాడంటే అంత ఇంకా చూసి ఎక్కడ ఎండిన చెట్టు కనపడకపోయేసరికి అప్పుడు అనుకున్నాడు, పోన్లే ఈ గ్రీన్గా ఉన్న చెట్టునే తీసుకెళ్తాయి, పచ్చని చెట్టే కొన్ని బ్రాంచెస్ నరికి తీసుకెళ్తాను, తీసుకెళ్ళి అవి ఎండబెట్టి అంటే డ్రై చేసి అప్పుడు అమ్మచ్చు అని చెప్పి ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి గొడ్డలు తీసుకుని ఆ బ్రాంచ్ మీద గట్టిగా అట్లా నరకడానికి వేయిపోయాడు. వేయిపోయేసరికి ఇంతలోకి కొండయ్య ఆగు ఆగు అని ఒక గొంతు వినిపించింది, మాటలు వింటున్నావు నువ్వు. అప్పుడు ఏముంది, కొండయ్య ఆగు ఆగు ఆ చెట్టు నరక్కు అనే మాటలు వినిపించాయి. అప్పుడు కొండయ్యకి ఆశ్చర్యం వేసింది, ఇదేంటి ఇంత అడవిలో నా పేరు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, అసలే వీళ్ళు ఊరికి కొత్తే కదా, అలాంటిది నా పేరుతో ఎవరు పిలుస్తున్నారు అని గొడ్డలు ఇలాగ పట్టుకుని ఆశ్చర్యంగా ఇలా చూస్తున్నాడు. చూస్తుంటే అప్పుడు అక్కడికి ఒక మంచి గాడెస్ అన్నమాట ఆవిడ కనిపించింది. ఆవిడ మొత్తం గ్రీన్ శారీ కట్టుకుని మొత్తం అలా పచ్చగా ఉందన్నమాట. ఆవిడ ఉండేసరికి ఆవిడ చూసి ఆశ్చర్యంగా, అమ్మ ఎవరు నువ్వు, నీకు నా పేరు ఎట్లా తెలిసింది అన్నాడు. అప్పుడు చెప్పింది, నాకు అన్ని విషయాలు తెలుసు, నేను ఈ ఫారెస్ట్లో ఉండే దేవతని, అంటే ఫారెస్ట్ గాడెస్ అన్నమాట, వన దేవత అంటారు, పచ్చని చెట్టుని కొట్టద్దు, అది మహాపాపం. అప్పుడు కొండయ్య అన్నాడు, నీకేమో నువ్వు చాలా చెప్తావు, ఇప్పుడు నా పిల్లల ఆకలితో మాడిపోతున్నారు, వాళ్ళకి ఏమన్నా పెట్టాలంటే మాకు ఇదే ఆధారం, నేను ఇప్పటి వరకు కూడా కట్టెలు కొట్టుకోవడానికి ఏం చెట్టు పనికొస్తుందా అని ఎండిన చెట్ల కోసం చూశాను, కానీ నాకు ఒక్క ఎండిన చెట్టు కూడా కనిపించలేదు, మరి నన్ను ఏం చేయమంటావు, కట్టెలు తీసుకెళ్ళాలి, అవి అమ్మాలి, నా పిల్లలకి తిండి పెట్టాలి, అందుకని చివరికి ఏం చేసేది లేక నేను ఈ చెట్టును కొట్టపోయాను అంటే, అప్పుడు వనదేవత అంది, నిజమే నీకు నీ బాధలన్నీ కూడా నాకు అర్థమయ్యాయి, కానీ నువ్వు దానికోసం చెట్లు కొట్టక్కర్లేదు, నీకేం కావాలో నేను ఇస్తాను అని చెప్పింది. చెప్పి వెంటనే అలా నుంచి నీలా అంది. అనగానే అక్కడ ఒక మంచి ఆవు వచ్చింది, ఆవు అంటే కవ్వు. కొండయ్య నువ్వు ఈ ఆవును తీసుకెళ్ళు, ఈ దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ప్రత్యేకత ఏంటంటే ఇది
ఎంతసేపు నువ్వు పిండుకుంటే అంతసేపు పాలు ఇస్తుంది. లేకపోతే రెగ్యులర్ కౌస్కి మళ్ళీ ఫీడ్ చేసి అంతే కదా. రెగ్యులర్ కౌస్ ఏం చేస్తాయి, ఏదో కొన్ని లీటర్స్, ఒక 3 లీటర్స్, 4 లీటర్స్, 5 లీటర్స్, మాక్సిమం 6, 8 లీటర్స్ అట్లా పాలు ఇస్తాయి కదా, 10 లీటర్స్. కానీ ఈ ఆవు ప్రత్యేకత ఏంటంటే నువ్వు ఎన్ని కావాలంటే అన్ని, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, నువ్వు ఎప్పుడు దగ్గరికి వెళ్ళినా అది పాలిస్తుంది. నువ్వు ఈ పాలన్నీ తీసుకెళ్ళి చక్కగా అమ్ముకుంటే నీకు బోల్డ్ అని డబ్బులు వస్తాయి, దాంతో నీ సంసారాన్ని పోషించుకో, నీ పిల్లలకి హాయిగా తిండి పెట్టు అని చెప్పింది. చెప్పేసరికి అప్పుడు కొండ ఏం చేశాడు, హ్యాపీగా ఆ ఆవును తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ముందు కొండ లోపలికి ఇలా అడుగు పెట్టంగానే వాళ్ళ ఆవిడ గట్టిగా, ఏంటి ఇంతసేపు ఉన్న అడుగులో ఏమీ తీసుకురాకుండా ఉత్త చేతులతో వచ్చావా, నేనేం చేయాలి అని గట్టిగా అరిచింది. అరిచేసరికి అప్పుడు కొండ అన్నాడు, లేదు లేదు ఉండు, నీకు చూపిస్తా బయటికి రా అని చెప్పి ఆవును చూపించాడు అని అక్కడ జరిగిందంతా చెప్పాడు. ఇట్లా వనదేవత పచ్చని చెట్లు నరకద్దు పాపం అని చెప్పింది, మనకి ఆవునిచ్చింది, ఈ ఆవు నుంచి వచ్చే పాలన్నీ కూడా అమ్ముకుని తెచ్చి సరుకులు అవి కొనుక్కోరావచ్చు అని చెప్పాడు. చెప్పేసరికి అప్పుడు కొండమంది సరేలే సరే అట్లయితే మంచి పని అని చెప్పి ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళు ఆ ఆవు నుంచి మిల్క్ తీసుకోవడం మొదలుపెట్టారు. తీసుకెళ్ళి పక్కన ఊళ్ళల్లో అమ్మితే అతనికి బోల్డంత డబ్బులు వచ్చేవి. అట్లా వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. ఉండుంటే కొన్నాళ్ళు అయ్యేసరికి కొండమ్మకి చాలా చిరాకేసింది. అబ్బా ఈ ఆవు పాలు ఎన్నెన్ని పిండను, నా చేతులు నొప్పులు పుడుతున్నాయి, ఈ ఆవు వద్దు ఏమొద్దు, ఈ ఆవుని తీసుకెళ్ళి ఆ వనదేవత దగ్గరే పడేసి ఈ ఆవు మాకొద్దు, మాకు ఇంకేదన్నా వేరేది ఇవ్వు, మేము ఇంత కష్టపడలేకపోతున్నాం అని చెప్పు అని చెప్పింది. ఎవరు ఎవరు చెప్పారు, కొండయ్య వైఫ్. చెప్పేసరికి అప్పుడు కొండయ్య అన్నాడు సరేలే అని చెప్పి మర్నాడు భార్యకేం చెప్పలేడు కదా. అయితే అప్పుడు ఏం చేశారంటే కొండయ్య ఆ ఆవును తీసుకుని మళ్ళీ అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి ఆ అడవి దగ్గర ఎక్కడైతే ఆ చెట్టుని నరుకుతూ ఉంటే వచ్చింది కదా వందేవత, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇట్లా గొడ్డలు తీసుకొని చెట్టుని నరకపోయాడు. వెంటనే అక్కడ ఆ వనదేవత ప్రత్యక్షమైంది. అప్పుడు వనదేవత అడిగింది, కొండయ్య మళ్ళీ ఎందుకు వచ్చావంటే, ఏం చెప్పనమ్మా నా భార్య ఈ పాలు పిండలేకపోతుందిట, నా భార్యకి చేతులు నొప్పులు పుడుతున్నాయి, ఇంకా మా వల్ల కాదు, నువ్వు ఇంకా వేరే ఏదన్నా ఇవ్వు అని అనేసరికి అప్పుడు వనదేవత ఉంది సరే మీకు అది కష్టంగా ఉందా అని చెప్పి ఒక్కసారి చెయ్యి ఇలా అనగానే అక్కడికి ఒక హెన్ వచ్చింది. దీన్ని తీసుకెళ్ళు, తీసుకెళ్తే ఈ కోడి నీకు ఎన్ని కావాలంటే అని గుడ్లు పెడుతుంది, నువ్వు తీసుకెళ్ళి అమ్ముకోవడమే. అప్పుడంటే పాలు తీయాలంటే చేతుల నొప్పులు కదా, ఇది హెన్ ఏముంది దాని దగ్గరికి వెళ్ళి కోడి కోడి గుడ్డు పెట్టు అంటే బోల్డ్ ఎగ్స్ పెట్టేస్తుంది అనమాట. తీసుకెళ్ళి ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకెళ్ళి నువ్వు చక్కగా వాటి అన్నింటినీ కూడా అమ్మేసి డబ్బులు తెచ్చుకోవచ్చు, కాబట్టి నువ్వు ఈ కోడిని తీసుకెళ్ళు అని చెప్పి ఆ కోడిని ఇచ్చింది. సరే అని చెప్పి హ్యాపీగా కొండ ఏం చేశాడు ఆ హెన్ తీసుకుని వెళ్ళాడు. ఏంటి మళ్ళీ ఉత్త చేతులతో వస్తున్నావా అంటేను, లేదు లేదు చూడు ఇదిగో ఒక హెన్ తీసుకొని వచ్చాను, నీకు ఇప్పుడు చేతులు నొప్పులు ఉండవు, దాని దగ్గరికి వెళ్ళి కోడి కోడి గుడ్డు పెట్టు అంటే చాలు, అది ఎన్ని కావాలో నువ్వు ఎన్నిసార్లు చెప్తే అన్ని గుడ్లు పెడుతుంది, దాంతో మనం అమ్ముకుని మళ్ళీ దాని నుంచి డబ్బులు తెచ్చుకోవచ్చు అని చెప్పాడు. చెప్పేసరికి అప్పుడు కొండమ్మంది సరే సరే అంది అనేసి తీసుకెళ్ళిపోయింది కోడిని. తీసుకెళ్ళి ఇంకా ప్రతిరోజు కూడా ఎన్ని గుడ్లు కావాలంటే గుడ్లు అన్ని గుడ్లు తీసుకుని వాటిని అన్నీ అమ్మి డబ్బులు తెచ్చుకొని మళ్ళీ వాళ్ళు హాయిగా ఉంటున్నారు. కొన్ని రోజులు అయ్యేసరికి కొండమ్మకి మళ్ళీ విచిరాకేసింది, మళ్ళీ విసుగొచ్చింది. అబ్బాబ్బాబ్బా ఎవడు దాని దగ్గరికి వెళ్ళి కోడి కోడి గుడ్డు పెట్టు కోడి కోడి గుడ్డు పెట్టు అని అడుగుతాడు, నాకు ఇదేం వద్దు, నువ్వు వనదేవత దగ్గరికి మళ్ళీ వెళ్ళి కోడి మాకు వద్దు అని చెప్పి ఇచ్చేసి ఇంకేదన్నా ఇమ్మను అంది. అనేసరికి అప్పుడు వాడు ఏం చేశాడంటే అప్పుడు కొండ ఏం చేశాడు, మళ్ళీ అడవికి వెళ్ళాడు. మళ్ళీ అడవికి వెళ్ళి మళ్ళీ చెట్టును కొట్టబోయాడు. వెంటనే వనదేవత వచ్చింది. వనదేవత వచ్చి ఏమైంది కొండయ్య మళ్ళీ వచ్చావు ఏమైంది అని అడిగింది. అడిగేసరికి అప్పుడు కొండయ్య అన్నాడు, ఏం చెప్పమంటావమ్మా, ఈ కోడి కూడా వద్దుట మావిడికి, నాకు ఇంకా వేరే ఏదన్నా ఇవ్వమ్మా అన్నాడు. యాక్చువల్గా హీఈస్ వెరీ గుడ్ పర్సన్. కొండమ్మని చూస్తే ఎలా అనిపిస్తుంది మనకి, షీఈస్ సో గ్రీడీ కదా. ఇంకా అయితే అప్పుడు ఏం చేశారంటే అనేసరికి అప్పుడు వనదేవత నవ్వింది, సరే కొండయ్య ఈసారి నీకు ఒకటి మంచిది ఇస్తాను, ఇంకా నీకు అసలు ఏ బాధ ఉండదు అని చెప్పి వెళ్ళి ఇలా చెయ్యి లానగానే ఒక మంచి వెజల్ ఒకటి వచ్చింది, ఒక పాత్ర, దాన్ని ఏమంటారు అక్షయ పాత్ర అంటారు. ఆ అక్షయ పాత్ర ఇచ్చి ఇగో ఇది తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకో, నువ్వు ఒకసారి దీని ముందు నుంచి నీకు ఏమేం కావాలో, నీకేమేం ఆహార పదార్థాలు కావాలో, అంటే ఏ ఐటమ్స్ కావాలంటే ఆ ఐటమ్స్ అన్నీ దానిలోంచి వచ్చేస్తాయి, నీకు ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి. నువ్వు ప్రీవియస్ స్టోరీస్ లో చూసాను, అది ఎవర్ కుకింగ్ పాట్, సెల్ఫ్ కుకింగ్ అట్లాంటి, సెల్ఫ్ కుకింగ్ పాట్ అన్నమాట, అలాంటి అది ఇస్తానని చెప్పేసరికి అప్పుడు ఏం చేశాడు కొండయ్య, సంతోషం తల్లి అని చెప్పి ఎంతో సంతోషంగా హ్యాపీగా అక్షయ పాత్ర తీసుకుని ఇంటికి వచ్చాడు.
అక్షయ పాత్ర తీసుకుని ఇంటికి వచ్చేసరికి ఏం తెచ్చావు అని అడిగింది. ఏం తెచ్చావు అని అడిగితే నేను ఇదిగో ఈ పాత్ర తీసుకొచ్చాను, దీనిలో మనం ఏమంటే అవి వచ్చేస్తాయి, ఇంకా నువ్వు వండక్కర్లేదు, వంట కూడా చేయక్కర్లేదు, నువ్వు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అంటే ఆ సరేలే ఏదో ఒకటి తీసుకురా అని విసుకుని అది ఆ పాత్ర తీసుకెళ్ళి పెట్టింది లోపల, ఇక్కడ కిచెన్లో పెట్టింది. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు కొన్ని రోజులు అయ్యాక అప్పుడు కొండమంది మన ఒక్కళ్ళవే తినడం ఎందుకు, ఇట్లా కాదు మనం వచ్చేపోయే వాళ్ళందరికీ కూడా పెట్టామంటే వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవచ్చు, మనకి బోర్డు అంత డబ్బులు వస్తాయని చెప్పి ఇంకా ఆ దోవలో వెళ్లే వాళ్ళందరికీ కూడా అక్కడ బోర్డు పెట్టేసి ఇక్కడ భోజనం దొరుకుతుంది అని హోటల్ లాగా పెట్టేసి దానికి కావాల్సిన అన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. అప్పుడు ఏంటి చూసిన ప్రతి వాళ్ళు అటు నుంచి వెళ్లే వాళ్ళందరూ కూడా ఓహో ఇక్కడ భోజనం దొరుకుతుంది అని చెప్పా, భోజనం చాలా బాగుందని చెప్పి ఇంకా చాలా క్రౌడ్ అయిపోయింది అనమాట. ఇక అటు నుంచి వెళ్లే వాళ్ళందరూ కూడా ఇక్కడే భోజనాలు చేసేవాళ్ళు, వాళ్ళకి తోచిన డబ్బులు ఇచ్చేవాళ్ళు. అయితే ఇలా బోర్డు అంత డబ్బు సంపాదించేశారు, వాళ్ళకి చాలా డబ్బు వచ్చింది. అయితే అప్పుడు ఏమైందంటే కొన్ని రోజులు అయ్యాక కొండమంది అబ్బాబ్బా వచ్చేవాడు పోయేవాడు ఈ విధవులందరికీ నేను అన్నం పెట్టాలా, పైగా వాళ్ళ ఎంగిలాకులన్నీ తీయాలి, ఇవేమి వద్దు అసలు, ఈ అక్షయ పాత్ర వద్దు, ఏం వద్దు, ఇది ఆ వనదేవతకి ఇచ్చేసాయి, ఇంకేదన్నా మంచిది మనం అనేసరికి అప్పుడు కొండయ్య అన్నాడు అదేంటే అట్లా అంటావు, దీంట్లో మనం హాయిగా ఉన్నాం కదా, చాలా డబ్బు ఉంది కదా అంటే అదేం కుదరదు, నువ్వు మాట్లాడలేకపోతే నేను వస్తా, నేను వచ్చి వనదేవతను అడుగు తప్పదా అంటే అని చెప్పి సరే ఆ పాత్ర తీసుకుని ఇద్దరు కూడా అడవికి వచ్చారు. అడవికి వస్తే అప్పుడు మళ్ళీ వరదేవత చెట్టు కొట్టబోతుంటే మళ్ళీ వరదేవత వచ్చి ఇప్పుడేమైంది అంది. అనేసరికి అప్పుడు ఈ భార్య ఏం చేసిందంటే కొండమంది కదా, కొండమ్మ ఏం చేసిందంటే ఆ గిన్నె ఇలా పట్టుకుని అక్షయ పాత్రను ఇట్లా పట్టుకుని ఈ ముష్టి గిన్నె మాకేం అక్కర్లేదు, నువ్వేదో బోల్డన్నీ గోల్డ్ కాయిన్స్ ఇస్తావని చెప్పి మేము అనుకుంటే నువ్వు ఊరికే మాట మాటికి ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తున్నావు, మాకు ఈ ముష్టి గిన్నె ఒక్కర్లేదని చెప్పి ఏం చేసింది అది ఆ గిన్నె తీసి నేల మీద కొట్టింది. కొట్టేసరికి గిన్నె ఏమైపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయింది, మట్పాటు కదా అది, ముక్కలు ముక్కలు అయిపోయింది. దాంతో వనదేవతకి చాలా కోపం వచ్చింది, చాలా కోపం వచ్చి మీకు ఎంత మంచి చేసినా కూడా మీకు అర్థం కాలేదు కదా అని అంటుంటే అప్పుడు వెంటనే ఏం చేశాడు కొండయ్యా, ఆ వనదేవత కాళ్ళ మీద పడి అమ్మ క్షమించు తల్లి, ఈసారి ఇంకెప్పుడు అట్లా చేయ, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కోపం రాలి, వనదేవతకి మంచిగా మాట్లాడితే ఇచ్చింది కదా. ఆ కోపం చూసేసరికి కొండయ్యకి చాలా భయం వేసింది, అమ్మ ఇంకెప్పుడు ఇట్లా చేయను తల్లి, ఈసారి మాకు ఏదన్నా ఒకటి ఇవ్వంటే. అప్పుడు వనదేవత అంది చాలా ఆలస్యం అయిపోయింది కొండయ్య, మీరు గనక మీకు ఇచ్చిన దాన్ని ఏదైతే నేను ఇస్తున్నానో దాన్ని పాడు చేయకుండా నాకు ఇస్తే కనుక మీకు మళ్ళీ ఇంకోటి ఇచ్చే అవకాశం ఉండేది, ఇప్పుడు మీరు ఏం చేశారు, ఏకంగా నేను ఇచ్చిన దాన్ని పగలగొట్టేశారు, పాడు చేసేశారు, ఇంకా నేను మీకు ఏమీ ఇవ్వలేను, వెళ్ళిపోండింది అనేసరికి అప్పుడు కొండమ్మ ఏముందో తెలుసా, కొండమ్మకి చాలా కోపం వచ్చి ఏంటి చూస్తావేంటి ఆ చెట్లన్నీ నరికే ఏం చేస్తుందో చూద్దాం, ఈ చెట్లన్నీ నరికేయండి అనేసరికి కొండయ్య ఏం చేశాడు, ఆ గొడ్డలు తీసుకుని చెట్టుని ఇట్లా నరకడానికి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ చెయ్యి ఇలా పడిపోయింది, నర్స్ అన్నీ కూడా పనిచేయడం మానేసి చేతులు ఇలా పనిచేయడం మానేసి చేతులు రెండు ఇట్లా అయిపోయాయి. మరి చేతులు లేకపోతే చెట్టు ఎట్లా నరుకుతాడు, గొడ్డలు కూడా పట్టుకోలేడు కదా. అందుకని ఇలా ఆశ్చర్యంగా చూస్తుంటే వెళ్ళిపోండి, మీకు చాలా దురాశ, మీరు చాలా గ్రీడీగా చేశారు అందుకే ఇట్లా అయింది అని చెప్పించా ఆ వనదేవత అదృశ్యం అయిపోయింది, అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఇంకా వీళ్ళకి కనబడలేదనమాట. కొండయ్య అక్కడ కూర్చుని చాలాసేపు ఆ వనదేవత కోసం ఎన్నోసార్లు పిలిచాడు కానీ ఇంకా వనదేవత రాలేదు. ఇంకా వీళ్ళు ఏం చేసేది లేక ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసాక కొండయ్య కొండమ్మని బాగా కేకలేశాడనమాట, చూడు నీ దురాశ వల్ల ఎలా అయిందో, ఇన్నాళ్ళు హాయిగా మనం ఎంత డబ్బు సంపాదించుకున్నాం, అలాగే ఉంటే ఇప్పుడు మనం హాయిగా ఉండేవాళ్ళం కదా, అలాంటిది నువ్వు అనవసరంగా ఇట్లా చేసావు, నీ దురాస్తావు అనేటప్పటికి అప్పుడు కొండమ్మ కూడా చాలా బాధేసింది, నేను చాలా తప్పు చేశాను అనుకుంది, కానీ ఇంకేం చేస్తుంది, అయిపోయింది ఇప్పుడు ఏం చేయలేదు కదా. ఇంకా అప్పటి నుంచి ఏం చేసింది అంటే పైగా భర్తకేమో ఇప్పుడు చేతులు కూడా పని చేయట్లేదు, రెండు చేతులు పడిపోయినాయి కదా, చేతులు పని చేయవు, ఏ పని చేయలేడు దాంతో. అప్పుడు ఏం చేసింది కొండమ్మ, ఇంకా మెల్లగా అడవిలోకి వెళ్ళి అడవిలో దొరికేవన్నీ ఉంటాయి కొన్ని హెర్బల్స్, ఆ తర్వాత ఈ కుంకుడుకాయలు మనం హెడ్ బాత్కి ఉపయోగిస్తాం కదా, అవన్నీ ఫారెస్ట్లో దొరుకుతాయిగా, అలాంటి కుంకుడుకాయలు చింతకాయలు అలాంటివన్నీ కూడా ఏరుకుని వాటిని మెల్లగా తీసుకెళ్ళి ఆ పక్కన ఊళ్ళో అమ్ముకుని దాని నుంచి కొంచెం కొంచెం డబ్బులు ఎట్లా కొట్లా వస్తే దాంతో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. బతుకుతూ ఉంటే అలా కొన్నేళ్ళు గడిచిపోయినాయి, ఒక 4-5 ఏళ్ళు గడిచిపోయినాయి. అలాగే అడవిలోకి వెళ్ళి మెల్లమెల్లగా పళ్ళు, అడవిలో జామకాయలు అవన్నీ దొరుకుతాయి కదా, జామకాయలు మామిడికాయలు రేగిపళ్ళు ఇలాంటివన్నీ నేరేడు పళ్ళు అలాంటివన్నీ కూడా పుట్టలతో ఏరుకొచ్చి అవన్నీ అమ్మి మెల్లమెల్లగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. అప్పుడు ఏం చేసిందంటే వీళ్ళ ఇంటి చుట్టూ కూడా బ్యాక్ యార్డ్ ఫ్రంట్ యార్డ్ బోర్డు అంతా వెనక ముందు పెరడ ఉంటుంది కదా, అయితే అప్పుడు ఏం చేసిందంటే ఇవన్నీ కూడా అమ్ముతూ ఆ విత్తనాలు ఆ సీడ్స్ అన్నీ తీసుకొచ్చి ఆ వెనకాల ముందు అన్నీ కూడా వేసిందనమాట, విత్తనాలు ఆ సీడ్స్ అంతా పాతింది.
పాతేసరికి ఇట్లా ఫోర్ ఇయర్స్ అయిపోయింది కదా, 5 ఇయర్స్ అయిపోయేసరికి ఆ చెట్లన్నీ కూడా చక్కగా బాగా పెద్ద పెద్ద ట్రీస్ అయిపోయినాయి. ఇంకా 6-7 ఇయర్స్ అయ్యేసరికి దాని నుంచి విపరీతంగా ఇంకా మామిడి పళ్ళు, జామ పళ్ళు, నేరేడు పళ్ళు ఇవన్నీ కూడా పూలన్నీ రావడం మొదలుపెట్టాయి. ఇవి కాకుండా ఇంకా ఫ్లవర్స్, చాలా పూలు కూడా, గులాబీ, మల్లె అలాంటివన్నీ కూడా వేసింది. తర్వాత ఇంకా కూరగాయలు, వెజిటబుల్స్ అన్నీ అనమాట, అవన్నీ వేసి ఇంకా చూస్తే ఇంట్లో మొత్తం ఎటు చూసినా పళ్ళు, పూలు, కూరగాయలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా రోజు ఒక బండి మీద పెట్టుకుని అవన్నీ మార్కెట్లో అమ్మి చాలా డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. మొదలు పెడితే సరే కొన్నాళ్ళు అయిపోయాక ఇంకా చాలా రోజులు అయిపోయాక ఏమైంది, ఒకసారి బాగా సమ్మర్లో అప్పుడు దొరికేవన్నీ బస్తాలు వేసుకుని వెళ్ళి మార్కెట్లో అమ్మితే ఒక సంచి నిండా 1000 రూపీస్ అనమాట, 1000 రూపీస్ వచ్చింది, 1000 రూపాయలు వచ్చాయి, అన్నీ మంచి మంచి కాయిన్స్ అనమాట. అప్పుడు ఏం చేసింది గబగబా భర్త దగ్గర తీసుకొచ్చి, ఇదిగో చూడండి ఇవాళ 1000 రూపాయలు వచ్చాయి మనకి అని చెప్పి అతను చేతికిచ్చింది. చేతికిచ్చేటప్పటికి ఇలా చేతులు ఎత్తుదాం అనుకుంటున్నాడు కదా, ఇలా ఎత్తుదాం అనుకుంటున్నాడు రావు కదా, మామూలుగా అయితే చేతులు ఇలా పడిపోతూ ఉంటాయి. అలాంటిది ఏది చూపించమని ఆ 1000 రూపీస్ ఇలా పట్టుకోవడానికి ఇలా చేయనేసరికి కొండకి 2 చేతులు వచ్చేసాయి. అగైన్ అవి చేతులు మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టాయి అనమాట. ఇదేంటి అని ఆశ్చర్యంగా చూస్తే అప్పుడు ఒక మాటలు వినిపించాయి, వరదేవత మాటలు, మీరు మీకు ఇప్పుడు అర్థమైంది, మీరు పచ్చని చెట్లు అంటే గ్రీన్గా ఉన్న చెట్లు నరికేయకుండా మీరేం చేశారు, మీ ఇంట్లో బోల్డ్ అనే చెట్లు పెంచారు. తర్వాత కష్టపడి కొండమ్మ అవన్నీ కూడా కష్టపడి వాటికి పోషణ చేసి అవన్నీ తీసుకెళ్ళి అమ్మి డబ్బులు తెచ్చుకుంటుంది. కాబట్టి మీరు చేసిన పనికి నాకు చాలా సంతోషం కలిగింది, అందుకే నీ చేతులు నీకు వెనక్కి పనిచేసేటట్టు చేశాను కొండయ్య. మీరు ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎప్పుడు కూడా మనం నేచర్ని డిస్ట్రాయ్ చేయకూడదు, పాడు చేయకూడదు కదా, నేచర్ని పాడు చేయకూడదు, మనం హెల్ప్ఫుల్గా ఉండాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి, దాన్ని ఆ నేచర్ని అలా ఉంచి దాని మీద మనం సంపాదించుకోవాలి, అంతేగాని దాన్ని ఎప్పుడు కూడా నాశనం చేయకూడదు. అందుకని నాకు చాలా ఆనందం వేసింది మీరు చేసిన పనికి, ఇప్పుడు మీకు విలువ తెలిసింది కాబట్టి నీకు చేతులు ఇచ్చేసాను, ఇంకా మీరు హాయిగా ఉండండి అంది. అప్పుడు కొండమ్మ అందనమాట, నేను ఎంత పొరపాటు చేశాను, ఏదో ఆ దేవత నుంచి ఈజీ మనీ అనమాట, ఊరికే ఏమీ అక్కర్లేకుండా అలా గోల్డ్ కాయిన్స్ వచ్చి పడాలనుకున్నాను, కానీ కష్టపడితే ఇప్పుడు నేనే గోల్డ్ కాయిన్స్ సంపాదిస్తున్నాను, ఇంకా దేవత ఇవ్వక్కర్లేదు కదా, మన నేను కష్టపడి ఇంత చేయగలిగాను, ఇంకా కష్టపడ్డామంటే ఇద్దరం ఇంకా గోల్డ్ అంత సంపాదించుకోవచ్చు అని హ్యాపీగా వాళ్ళిద్దరు కూడా సంతోషంగా అనుకుని ఇంకెప్పుడు కూడా మేము గ్రీనరీ పాడు చేయము, అడవులు నరకడం, పచ్చని చెట్లు నరకడం అలాంటి పనులు మేము చేయము అని వాళ్ళకి వాళ్ళే అనుకున్నారు. బాగుందా కదా తల్లి, దీనిలో మోరల్ ఏంటి, మోరల్ ఏంటి, డోంట్ డిస్ట్రాయ్ కదా, డోంట్ డిస్ట్రాయ్ ట్రీస్ ఉండాలి కదా, మనం నేచర్ని ఎప్పుడు కూడా పాడు చేయకూడదు, అలా పాడు చేస్తే నేచర్ కూడా కోపం వస్తుంది కదా, అదేనమాట ఈ కథలు. బాగుందాయి కదా మీకు, అదని ఇంకా పడుకుందరు కానీ పద తల్లి. Stories, jokes, music, and many more. Bye!